హాయ్, దిస్ ఇస్ అపాజ్ యాక్రీ. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ ప్రజెంట్ ఇస్తున్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష స్టడీ మెటీరియల్ కాస్త స్వాగతం అండి. ఈ క్లాసులో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కోసం తెలుసుకుందాం. ఈ క్లాసులోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్, క్లాసులోకి వెళ్దాం మనం. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉనికి, క్షేత్రీయ అమరిక కోసం తెలుసుకుందాం. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది అనే వివరాలు మనం తెలుసుకుందాం. మద్రాసు నుంచి వేరుపడి 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా వాంచు కమిటీ సూచనల ప్రకారం 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. చూడండి, ఈ సెంటెన్స్లో చాలా బిట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనకి మొదట మనం మద్రాసు రాష్ట్రంలో మనం కలిసి ఉండేదండి మన రాష్ట్రం. సో మద్రాసు రాష్ట్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా వాంచు కమిటీ సూచనల ప్రకారం 11 జిల్లాలతో ఏర్పడిందండి. సో ఇందులో మనకి చూడండి, ఆంధ్ర రాష్ట్రం అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. అయితే మొట్టమొదటిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఏది అంటే కర్నూలు. నెక్స్ట్, ఈ మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రము 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. అది ఏ కమిటీ సూచన ప్రకారము ఏర్పడింది అంటే వాంచు కమిటీ సూచన ప్రకారము ఏర్పడింది. అయితే 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య ఎంత అంటే 11. నెక్స్ట్, రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ప్రకారము దేబర్ కమిటీ సూచనలకు అనుగుణంగా దేశంలో భాషా ప్రాతిపదికన 1956 నవంబర్ 1న ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని హైదరాబాద్, అది 20 జిల్లాలతో ఏర్పడిందండి. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ప్రకారము దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఈ బిడ్డ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడండి. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్, దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. సో రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ప్రకారము దేబర్ కమిటీ సూచనలకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందండి. సో కాబట్టి మీకు అడగవచ్చు, 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏ కమిటీ సూచనల ప్రకారము ఏర్పడింది అంటే దేబర్ కమిటీ సూచనల ప్రకారం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది, ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అనేది 1956 నవంబర్ 1న ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 వాంచు కమిటీ సూచనల ప్రకారము ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అనేది 1956లో దేబర్ కమిటీ సూచనల ప్రకారము ఏర్పడింది. నెక్స్ట్, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని కర్నూలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని హైదరాబాద్ అన్నమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారము శ్రీకృష్ణ కమిటీ సూచనలకు అనుసరించి 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి అవశేష ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుంది. సో ఈ విషయం మనకు తెలిసిందే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారము శ్రీకృష్ణ కమిటీ సూచన ప్రకారము మన ఈ నవ్యాంధ్రప్రదేశ్, ఈ శేషాంధ్రప్రదేశ్, అవశేష ఆంధ్రప్రదేశ్ అనేది 2014 జూన్ 2న ఏర్పడింది అనే విషయం మనకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ బిట్స్ ఏంటంటే, ఈ నవ్యాంధ్రప్రదేశ్ లేదా అవశేష ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందంటే 2014 జూన్ 2న ఏర్పడింది. ఏ కమిటీ సూచన ప్రకారము ఈ తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్కి విడిపోయింది, అవశేష ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే శ్రీకృష్ణ కమిటీ సూచన ప్రకారం. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరము తెలంగాణకు 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్కు 13 జిల్లాలు కేటాయించబడ్డాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశంలో నుంచి 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య మరియు 77 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య భారతదేశానికి ఆగ్నేయ దిశలో తాళపు చెవి ఆకారంలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి చూడండి, ఆంధ్రప్రదేశ్ అనేది మన
భారతదేశ మ్యాప్లో చూసుకున్నట్లయితే, భారతదేశ భూభాగంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది ఏ ఉత్తరాక్షాంశములు తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది అంటే 12 డిగ్రీల 41 నిమిషాల నుంచి 22 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్య, మరియు 77 డిగ్రీల నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య భారతదేశానికి ఆగ్నేయ దిశలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఏ ఆకారంలో ఉందంటే తాళపు శివ ఆకారంలో ఉంది. సో మనం ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే, తెలంగాణ విడిపోయిన తర్వాత అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం కడప వరకు చూసుకున్నట్లయితే మ్యాప్ అనేది ఏ విధంగా ఉంది, తాళపు చెవి ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, ద సన్రైజ్ స్టేట్ అనే బ్రాండ్ పేరుతో ఆంధ్రప్రదేశ్కు నామకరణం చేస్తూ రాజధానిగా అమరావతిని ప్రకటించారు. ఈ విషయం మనకి తెలిసిందే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం 162,760 చదరపు కిలోమీటర్లు. మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఎంత అని అడిగితే 162,760 చదరపు కిలోమీటర్లు. ఇది ఇంపార్టెంట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం దృష్ట్యా దేశ భూభాగంలో ఎంత శాతం ఉంది అంటే 4.96%. మనకి భారతదేశం యొక్క విస్తీర్ణం మొత్తం చూసుకున్నట్లయితే దానిలో ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఎంత ఉంది అంటే 4.96% ఉంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం దృష్ట్యా దేశ భూభాగంలో ఎంత శాతం ఉందంటే 4.96%. నెక్స్ట్, విస్తీర్ణం దృష్ట్యా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది అంటే 8వ స్థానంలో ఉంది. విస్తీర్ణం దృష్ట్యా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. సో బిట్ అడగొచ్చు మీకు, 8వ స్థానం విస్తీర్ణం దృష్ట్యా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది అని అడుగుతుంటాడు. లేకపోతే జనాభా దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 8వ స్థానంలో ఉంది అని ఈ విధంగా బిట్ అడుగుతాడు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద జిల్లా అనంతపురం జిల్లా, 2వ అతిపెద్ద జిల్లా కర్నూలు జిల్లా, 3వ అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద జిల్లా అనంతపురం జిల్లా, 2వ అతిపెద్ద జిల్లా కర్నూలు, 3వ అతిపెద్ద జిల్లా ప్రకాశం. అయితే రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా, 2వ చిన్న జిల్లా విజయనగరం జిల్లా. సో కాబట్టి రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అనంతపురం జిల్లా, అతి చిన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ జనాభా 4.95 కోట్లు. ఇది దేశ జనాభాలో 4.09% ఉంది. సో చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 4.95 కోట్లు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ జనాభా దేశ జనాభాతో పోల్చినట్లయితే ఎంతుంది, 4.09% ఉంది. నెక్స్ట్, జనాభా దృష్ట్యా దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 10వ స్థానం. చూసారా, ఇందాక విస్తీర్ణం దృష్ట్యా దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం అంత 8వ స్థానం, ఇప్పుడు జనాభా దృష్ట్యా దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 10వ స్థానం. ఈ రెండు ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ జనాభాలో గ్రామీణ జనాభా 70.53%, పట్టణ జనాభా 29.47%. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గ్రామీణ జనాభా ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ జనాభా ఎంత ఉంది, 70.53%, పట్టణ జనాభా ఎంత ఉంది, 29.47%. సో ఇది కూడా మీ ఇలాంటి బిట్స్ కూడా రావచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ జనాభా ఎంత శాతం ఉంది అని బిట్ అడుగుతాడండి. 70.53% అని గుర్తుంచుకోవాలి, పట్టణ జనాభా అయితే 29.47%. నెక్స్ట్, భారతదేశ జనసాంద్రత 382, ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304. చూడండి, అసలు జనసాంద్రత అంటే ఏంటంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనాభాని దాని యొక్క జనసాంద్రత అంటారండి. అంటే ఇప్పుడు మన భారతదేశ జనసాంద్రత అంటే 382 అని చెప్తున్నాం. అంటే ఏంటి 382 ఏంటి, ఒక చదరపు కిలోమీటర్కి భారతదేశంలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారంటే 382. కాబట్టి భారతదేశ జనాభా ఎంత అంటే 382 జనసాంద్రత, భారతదేశ జనసాంద్రత ఎంత అంటే 382. అలాగే ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత అంటే 304.
అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చదరపు కిలోమీటర్కి 304 మంది నివసిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304. నెక్స్ట్, 2011లో, అంటే 2001 నుంచి 2011 వరకు చూసుకున్నట్లయితే భారతదేశ జనాభా వృద్ధి రేటు 17.72% ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 9.21% ఉంది. అంటే 2001 నుంచి 2011 వరకు, అంటే ఈ దశాబ్ద కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే భారతదేశ జనాభా వృద్ధి రేటు 17.72%, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 9.21%. గుర్తుంచుకోండి, ఎందుకంటే 2011 జనాభా లెక్కలు అయ్యాయి. ఆ జనాభా లెక్కల్లో ఆ ముందు 10 సంవత్సరాల కాలంలో జనాభా వృద్ధి రేటు ఏ విధంగా ఉంది లెక్క కట్టి ఈ విలువలు ఇచ్చారు. సో కాబట్టి అడగొచ్చింది, జనాభా వృద్ధి రేటు 2011 జనాభా ప్రకారం భారతదేశ జనాభా వృద్ధి రేటు ఎంత ఉంది అంటే 17.72%. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 2001 నుంచి 2011 వరకు ఎంత ఉందంటే 9.21%. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 943. అదే ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుషుల నిష్పత్తి 997. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ స్త్రీ పురుషుల నిష్పత్తి అన్నారు 943, 997 ఇచ్చారు ఏంటి అని అంటే, ఇదేమి లేదండి, స్త్రీ పురుషుల నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది స్త్రీలకు ఎంతమంది పురుషులు ఉన్నారు అది లెక్కండి. అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అంటే 943 ఇచ్చారు. అంటే ఇక్కడ 1000 మంది స్త్రీలు తీసుకున్నట్లయితే పురుషుల సంఖ్య 943 మంది ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఆ 1000 అనేది కామన్, ఎక్కడైనా స్త్రీ పురుష నిష్పత్తి అంటే 1000 మంది స్త్రీలకి తీసుకుంటారండి. అలాగే కాబట్టి ఆ 1000 మంది స్త్రీలకి భారతదేశంలో 943 పురుషులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 1000 మంది స్త్రీలకి 997 మంది పురుషులు ఉన్నారన్నమాట. సో కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అంటే 943, ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తి ఎంతంటే 997. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, సో గుర్తుంచుకోండి. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశ అక్షరాస్యత 72.98%. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35%. మరోసారి చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత 72.98%, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35%. మీకు 2011 జనాభా లెక్కలకు సంబంధించి ఒక వీడియో చేస్తానండి, అందులో క్లియర్గా ఈ వివరాలన్నీ ఉంటాయి. ఇప్పుడు మన ఏపీ జియోగ్రఫీలో భాగంగా కొన్ని అంశాలు ఇక్కడ చెప్తున్నాను, క్లియర్గా అందులో వివరాలన్నీ ఉంటాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు. మనకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఈ 4 దిక్కుల్లో కూడా ఏ రాష్ట్రాలు ఏంటి ఉన్నాయనేది మనం చూసుకున్నట్లయితే, హద్దులుగా ఏమున్నాయి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన కర్ణాటక, ఉత్తరాన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, దక్షిణ తమిళనాడు. ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆడు అడుగుతాడు, ఎందుకంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, వీటి మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే మన ఏపీ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి ఎక్కువ దృష్టి దాని మీద ఉంటుంది. దాని తర్వాత భారతదేశం, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ మీదకి వెళ్తాడు. సో కాబట్టి మన ఏపీ మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంది. సో కాబట్టి ప్రతి చిన్న విషయం అయినా సరే మనం జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు చూసుకున్నట్లయితే తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన కర్ణాటక, ఉత్తరాన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, దక్షిణాన తమిళనాడు ఉన్నాయండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. చూడండి, తీరరేఖ అంటే సముద్ర తీర ప్రాంతం ఎంత ఉంది. మన భారతదేశం మొత్తం మీద సముద్ర తీర ప్రాంతం ఉంది కదండి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతం ఎంత ఉంది, ఎంత పొడవు ఉంది చూస్తుంటే 972 కిలోమీటర్లు ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు చూసినట్లయితే మన 2వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉందండి. మొదటి గుజరాత్ అన్నమాట, 1084 కిలోమీటర్లు ఉంది గుజరాత్. దాని తర్వాత మనం చూసుకుందాం దానికోసం మనకి. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. భారతదేశంలో 2వ అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. భారతదేశంలో అతి పొడవైన
రెండవ అతి పొడవైన తీర్రా కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్రాక పొడవంత 972 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో తీరరాక గల జిల్లాల సంఖ్య 9. మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయండి. అయితే తీరరాక కలిగిన జిల్లాలు మాత్రం 9 ఉన్నాయండి. అయితే ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ పొడవైన తీరరాక కలిగిన జిల్లా శ్రీకాకుళం అండి. 200 కిలోమీటర్ల మేర తీరరాక కలిగి ఉంది శ్రీకాకుళం. అలాగే అతి తక్కువ పొడవైన తీరరాక కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి. 20 కిలోమీటర్ల మేర మాత్రమే తీరరాక ఉంది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్. ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ పొడవైన తీరరాక కలిగిన జిల్లా శ్రీకాకుళం. అది ఎంతంటే 200 కిలోమీటర్లు. అతి తక్కువ పొడవైన తీరరాక కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి, 20 కిలోమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీ జియోగ్రఫీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి, క్షేత్రీయ అమరిక కోసం. దీనికి సంబంధించిన ఇంకొంచెం బిట్స్ ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ క్లాస్లో ప్రజెంట్ చేస్తాను. చూడండి, మీకు క్లాస్ ఏం బోర్గా అనిపిస్తే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోయినా, ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే స్పీడ్ అయినా, లేకపోతే మీకు బోరింగ్గా ఉన్నా, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా క్లాస్ అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ మీకు ఈ ప్రజెంట్ చేయడం, అప్లోడ్ చేయడం లేట్ అయింది. సో ఫ్రెండ్స్ సారీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.